ఛానలుకి స్వాగతం ఈ ఫిబ్రవరి ఐదవ తేదీన వస్తున్న అతి శక్తివంతమైన మాఘ పౌర్ణమి తర్వాత నుండి వారి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఇవి కొన్ని రోజులు మాత్రమే కాదు ఎన్నో వరకి అంటే ఈ రెండు ఇరవై మూడవ సంవత్సరం నుండి రెండు ముప్పై రెండవ సంవత్సరం వరకి అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు వీరికి అదృష్టం అనేది కలగబోతుంది వీరు నక్కతోక తొక్కినట్టే అని చెప్పాలి అంటే ఈ అదృష్టం ఏదో ఒకటి రెండు సంవత్సరాలు కాదు తొమ్మిది సంవత్సరాల పాటు అదృష్టం మిమ్మల్ని వెడిచి పొమ్మన్నా పోదు ఆ విధంగా మీరు ఊహించలేని ఫలితాలను మీ జీవితంలో చూడగలుగుతారు అయితే తులారాశివారి జీవితంలో ఈ పౌర్ణమి తర్వాత నుండి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు వారి జీవితంలో వారు చూడబోయే శుభ ఫలితాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అయితే ఇంతకుముందు వీరి జీవితంలో శనిదేవుని యొక్క ప్రభావం అనేది చాలా ఉంది కాబట్టి వీరు జీవితంలో ఎన్నో రకాల ఒడిదొడుకులను అనుభవించి ఉన్నారు కానీ ఈ సమయంలో అంటే ఈ ఫిబ్రవరి ఐదవ తేదీన వస్తున్న అతి శక్తివంతమైన పౌర్ణమి రోజు నుండి వీరి జీవితం ఎన్నో మలుపులు తిరగబోతుంది శని ప్రభావం నుండి వీరికి విముక్తి కలగబోతోంది ఈ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఎందుకంటే ఐదు వందల ఏళ్లకు ఒకసారి వస్తుంది ఇలాంటి అతి శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు నుండి తులారాశివారి జీవితంలో ఎన్నో రకాల మార్పులు సంభవించబోతున్నాయి అయితే ముఖ్యంగా ఈ మార్పులు వీరికి శుభాలు కలిగించేవిగానే ఉన్నాయి అంటే అన్ని కూడా వీరికి శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి శనిగ్రహ ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది అంటే ఎన్నో ఏళ్ల నుండి మీరు శని ప్రభావంతో పీడించబడుతున్నారు కాబట్టి మీరు అన్ని కూడా ప్రతికూల పరిస్థితులనే అనుభవిస్తున్నారు కానీ ఈ సమయంలో మాత్రం మీకు శనిగ్రహ ప్రభావం నుండి విముక్తి కలగబోతున్నందున మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి అయితే మీరు రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న మానసిక ఉద్రిక్తతకు సైతం ఈ సమయంలో తెరపడబోతుంది మానసికంగా మీరు ఇంతకు ముందు ఎంతో ఆందోళన చెంది ఉన్నారు ఎందుకంటే శనిగ్రహ ప్రభావం వల్ల మానసికంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొని ఉన్నారు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మానసిక ఉద్రిక్తతకు సైతం ఈ సమయంలో తెరపడబోతోంది మరోవైపు గురుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయటం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం అనేది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే అనారోగ్య సమస్యలు అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ మీ ఉద్యోగంలో స్థాన చలనం కానీ అంటే మీరు అనుకున్న చోటికి బదిలీ అవ్వటం కానీ లేకపోతే ఇంకా ఉద్యోగంలో మీరు ఒక డిపార్ట్మెంట్ నుండి ఇంకో డిపార్ట్మెంట్కి మారటం కానీ ఇలాంటి కొన్ని మార్పులు జరగబోయే సందర్భాలైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి కాకపోతే ఉద్యోగ విషయంలో పురోగతి లేకపోవటం వంటి చిన్న చిన్న విషయాలు మీ మనస్సును బాధపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది రాహు కేతువులు కూడా తమ స్థానాలను మార్చటం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు సంభవించబోతున్నాయి ఇక మరొక వైపు ఈ సమయంలో మీరు విదేశాల నుంచి మంచి ప్రయోజనాలు పొందుకుంటారు ఎందుకంటే విదేశాల నుండి మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నత చదువుల కోసం అవకాశాలు కానీ రాబోతున్నాయి అయితే ఎన్నో రోజుల నుండి మీరు విదేశాల్లో చదువుకోటానికి గాని లేకపోతే విదేశాల్లో ఉద్యోగం చేయటానికి గాని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండి ఉంటారు కానీ ఈ సమయం మీకు అనుకూలంగా ఉన్న కారణంగా మీకు విదేశాల నుంచి మంచి ప్రయోజనాలు అందుతాయి ఇక రాజకీయ రంగంలో ఉండేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు ఆశించిన ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ రాజకీయ రంగంలో మీరు నిలదొక్కుకోవాలని ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు అనుకున్న పదవిని పొందటం అదే పదవిలో చాలా సంవత్సరాల పాటు కొనసాగటం కూడా జరుగుతుంది ఇక కెరియర్లో లో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతారు అయితే మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో ఎటువంటి ఉద్యోగం అయితే సంపాదించుకోవాలి అనుకుంటున్నారో లేకపోతే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివి ఏవైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు అలాంటి అవకాశాలన్నీ కూడా మీ ధరికి వస్తాయి అయితే ఇప్పుడు ఈ సమయంలో మీరు పనిచేసే వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మీరు ముందుకు సాగేందుకు కూడా మంచి మంచి అవకాశాలు లభిస్తాయి అయితే మీ ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక కొందరు వ్యక్తులైతే తమ సొంత పనిని కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వ్యాపారం కానివ్వండి ఇంకా ఇతరత్ర ప్రాజెక్ట్స్ కానీ ఇలా సొంతంగా ఏదైనా బిజినెస్ లాంటివి ప్రారంభించటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో ఇటువంటి పనులు చేయటానికి మీరు ఎక్కువగా ప్రోత్సహించబడతారు మీకు పనిపై కూడా ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది ఇక వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి మీరు ఊహించినంత లాభాలు మీ ధరికి చేరతాయి ఇక ఈ సమయంలో తులారాశివారు ఆదాయాన్ని జమ చేయటంలో విజయాన్ని సాధించగలుగుతారు ఇక మీరు మంచి బడ్జెట్ ప్లాన్ చేయటం ద్వారా అవసరమైన వాటికే డబ్బును ఖర్చు చేస్తారు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు సహాయ సహకారాలు కూడా మీకు ఎంతగానో లభిస్తాయి ఈ కాలంలో కొందరు వ్యక్తులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలను పొందే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి అయితే అనుభవం ఉన్న వారి సలహా తీసుకుని మాత్రమే డబ్బును పెట్టుబడిగా పెట్టాలి ఇక ఆదాయం పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే డబ్బుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక మీ ప్రేమ జీవితంలో కూడా సాధారణం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ ఇద్దరి మధ్య ఉండే అపోహలన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకుముందు ఏవైతే మనస్పర్ధలు విభేదాలు ఉన్నాయో ఒకరి నిర్ణయాలు ఇంకొకరికి నచ్చక మీరు విసిగిపోయి మీరు ఆ సంబంధాన్ని వదులుకోవాలని చూసుంటారు కానీ ఈ సమయంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అపోహలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్న ప్రేమ భాగస్వామిని కూడా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వారిని పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక వివాహితులకి సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలన్నీ కూడా పోతాయి మీ పంతంలో మరింత తాజాదనం కూడా ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామితో స్నేహితుడిలా మాట్లాడుతారు మీ ఇంట్లోకి కొత్త అతిథి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక శనిదేవుడి ప్రభావం ముగిసినందువల్ల మీ కుటుంబంలోని అనేక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో మీరు మంచి సమయాన్ని గడపగలుగుతారు కుటుంబానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా వింటారు మీ తోబుట్టువుల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచన కూడా చేస్తారు అవివాహితులకి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉన్నట్లయితే ఎందుకంటే కొంచెం అనారోగ్య సమస్యలు అవి కూడా పెద్దవి కాదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే కూడా మిగతా అన్ని విషయాల్లో మీకు శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి చిన్న చిన్న జలుబు ఫ్లూ లాంటి సమస్యలు మిమ్మల్ని బాధపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేయటం ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అయితే ఈ ప్రతికూల పరిస్థితుల నుండి మీరు బయటపడటానికి అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానివ్వండి ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలు కానివ్వండి ఇటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా మీరు అధిగమించటానికి ఓం కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు నలభై ఒక్కసార్లు జపించండి ఒకవేళ మీకు ఉదయం వీలైతే ఉదయం లేకపోతే సాయంత్రం వీలైతే సాయంత్రం ఈ మంత్రాన్ని జపించటం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే గుడికి వెళ్లి శనిదేవుడికి పూలు సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే ఆ శనిదేవుని అనుగ్రహం మీ మీద ఉంటుంది మీకున్న ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి అలాగే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి లక్ష్మీదేవికి దీపారాధన చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపైనా మీ పైన ఉంటుంది చూశారు కదండి ఫిబ్రవరి ఐదవ తేదీన వస్తున్న అతి శక్తివంతమైన పౌర్ణమి రోజు నుండి తులారాశివారి జీవితంలో ఎన్నో పాటు అదృష్టం వారిని వరించబోతుంది అయితే వారికి కలగపోయే శుభ ఫలితాలు ఏంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి వారు ఏ విధమైన పరిహారాలు చేయాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి